సెలవున్నారు. ఇవాళ మంచి కొత్త టాపిక్తో వచ్చాను. 7th చాప్టర్ ఎలా మారాలి అన్నది చాలా చెప్పిందండి. చిన్న ఎప్పుడు ఒక సూత్తులు అని అఫర్మేషన్ చెప్తుంటాయి, నేను ఉన్న ఈ అనంత జీవితంలో అన్ని ఖచ్చితంగా సాకల్యంగా సంపూర్ణంగా ఉన్నాయి, నన్ను దైవత్వం నిరంతరం రక్షిస్తుంది నడిపిస్తుంది అన్న విధంగా మనం ఉండాలి. ఆనందిస్తున్నాను, ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంది, నేను ఈ రోజున అద్భుతంగా ఉంచాలని భావిస్తున్నాను, నా ప్రపంచంలో సమస్తం చాలా బాగుంది అనుకుంటూ ముందుకు నడవాలి అని ఆమె చెప్తుందండి. మనం మారాలంటే ఈ సందర్భంలో మనం పాటించాల్సిన సూత్రాలు, వదిలేయాలని దృఢభావన ఉండాలి, చెడు అలవాట్లు మనం వదిలేయాలని ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని ఇతరులను క్షమించడం మనల్ని విముక్తం చేస్తుంది ఈ టాపిక్లో, ఈ అధ్యాయంలో, ఈ చాప్టర్లో ఆమె చెప్తుంది. ఫర్గివ్ ద అదర్స్. మన మీద ఎవరైనా అరిచారు, బాస్ అరిచాడు, అతన్ని క్షమించండి, క్షమించేసి అతన్ని ఫర్గివ్ దేమ్ అంటారు. మన శత్రువులను ఫర్గివ్ చేయండి. ఆ శత్రువులు ఫర్గివ్ చేస్తే మన మీద మనకు ఒక బరువు తగ్గుతుంది. లేకపోతే మన మనసంతా బరువుగా ఉంటుంది, మన మైండ్ బరువుగా ఉంటుంది, మనకి రోగాలు, షుగరు, అన్నీ బీపీలు అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మనం ఎక్సర్సైజ్ చేయమంటారు. అవసరాన్ని వదిలిపెట్టడం, అవసరాన్ని ఒక వర్క్షాప్లో ఉన్నప్పుడైతే ఈ పార్ట్నర్తో ఒక ప్రతి చాప్టర్లో అవి మిర్రర్ గురించి చెప్తుందండి. అవి అద్దంలో చూసి మారండి అంటారు. లేకపోతే మన పార్ట్నర్తో వాళ్ళు మనలో మన యొక్క ఫీలింగ్స్ నిజంగా ఉన్నాయా, తాత్కాలికంగా ఉన్నాయా, టెంపరీగా ఉన్నాయా, ఇది కరెక్ట్గా చెప్తున్నాడా మనసులోంచి పార్ట్నర్ అయితే మన ఎదురుగా మన భావాలు తెలిసిపోతాయి. ఎవరు లేనప్పుడు మన అద్దంలో చూసి మన గురించి మనం ఎలా మారాలి అన్నది చేసుకోమంటారు ఆమె. ఈ పరిస్థితిని క్రియేట్ చేశానని నాకు తెలుసు, ఇప్పుడు నేను నా చైతన్యంలో ఈ ప్యాటర్న్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఈ పరిస్థితిని ఇనే సృష్టించుకున్నాను. ఇప్పుడు మీరు మంచి ప్రమోషన్లో, మీకు జాబ్లో మంచి ప్రమోషన్ రావాలి కానీ రాలేదు. ఈ ప్రమోషన్ రాలేదంటే మనమే సృష్టించుకున్నాం. ఈ ప్రమోషన్ నేను సృష్టించుకో రాలేదు కాబట్టి ఈ పరిస్థితి నేనే క్రియేట్ చేసుకున్నాను. ఈ యొక్క పరిస్థితిని నుంచి ఇంకో స్టెప్ ఎక్కాలి అన్న ఒక దృఢభావంతో ముందుకెళ్ళాలి. మనసును కంట్రోల్ చేసుకోమంటారు. మనసే ఒక సాధనం, మైండ్ ఈజ్ ఏ కంట్రోల్ టూల్ అంటారు. మైండ్ ఈజ్ ఏ టూల్ అంటే మన చూడండి, ఒక సైకిల్ వెళ్ళాలంటే మైండ్ ఉండా, సైకిల్ అంటే మనకి డ్రైవింగ్ రావాలి, స్కిల్ కావాలి. ఒక స్క్రూ డ్రైవర్తో ఉంటేనే మనం ఒక స్క్రూస్ అన్ని ఊడదీస్తాం, నట్లు అయ్యే వాటిని ఉండాలంటే రెంచులు ఉండాలి. అలాగే మైండ్ ఈజ్ ఏ టూల్, ఒక టూల్ అనేది ప్రతిదానికి ఎలా ఉంటుందో, రెంచులు ఎలా ఉంటాయో, మన మైండ్ కూడా ఒక టూల్ లాంటిది అంటారు. మీ మనసు ఒక సాధనం, మీరు కోరుకున్న విధంగా దాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఎంచుకున్న ఆలోచనలు మీ అనుభవాలను క్రియేట్ చేస్తాయి. మీరు ఎంచుకున్న ఆలోచన మీ అనుభవాలను క్రియేట్ చేస్తాయి అంటే మన ఆలోచనలు బట్టే మన అనుభవాలు, మన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తాం, అలాగే మన ఎదుటి వాళ్ళతో మనం బాగుండాలంటే బాగుంటాం, లేకపోతే మన మూడ్ బాగలేదంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం. అంటే దాన్ని బట్టే మన యొక్క వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ వస్తాయి. మార్పులు చేసుకోవడం నాకు చాలా తేలిక అనుకోవాలి. మార్పులు చేసుకోవడం నాకు చాలా తేలిక, నేను మారుతాను, నా ఫుడ్ అలవాట్స్ మార్చుకొని నేను నిన్న బరువును తగ్గించుకోగలను అలాగే అనుకుంటూ ముందుకెళ్ళా. నేను ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటూ నేను ఐఏఎస్ కలెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతానన్న ఆ పద్ధతులు నేను మార్చుకోగలను. నేను మొబైల్ అలవాటు నేను 2 hours అనేది 1 hour వస్తాను, నేను చదువుకునే టైంలో మొబైల్ చూడను అన్న పద్ధతిలో చూడాలి. వదిలిపెట్టడం చాలా అలవాటు చేసుకోవాలి. రిలీజింగ్ అంటారు, క్షమ అంటారు. రిలీజింగ్ చేయాలంటే గతాన్ని వదలకుండా వెళ్ళటం. మన గతంలో ఉంటాం, అబ్బా చిన్నప్పుడు నన్ను ఎలా అన్నారు, నా చిన్నప్పుడు నా స్కూల్లో నన్ను ముద్దు వాళ్ళు అన్నారు, టీచర్ నన్ను తిట్టినారు, ఆ చిన్నప్పుడు గుర్తుండిపోతాయి. నేను 10 మందిలో నన్ను నుంచోపెట్టి నేను కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే నన్ను ఎగతాళి చేసేవారు. ఆ గతాన్ని వదిలేయండి. వదిలేసి ఆ చిన్నగా ఇప్పుడు మంచి, ఇప్పుడు మరి మీ చేతిలో ఉంది, మీ క్రియేట్ చేసుకోవడం, మీ పరిస్థితి క్రియేట్ చేసుకోవడం, ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవడం, మీ క్షణం, ఈ క్షణం మీ చేతిలో ఉంది అని ఆమె చెప్తుంది. పగ ప్రతీకారం అనేది అన్నీ చాలా వరకు తగ్గించుకోవాలి, వాళ్ళని క్షమించాలి.
తర్వాత మన కోపాన్ని పోగొట్టుకోవటం, చాలా మన కోపాన్ని పోగొట్టుకోవాలంటే ఆమె ఒక పద్ధతి చెప్తుంది. అలా ఒక స్టేజ్ మీద ఒక మనిషి, మనకి ఇష్టం లేని మనిషి ఉంటాడు, ఆ ఇష్టమైన మనిషి ఇప్పుడు వచ్చాడు స్టేజ్ మీద, సినిమా థియేటర్లో చూడండి ఆ సినిమాలు వేస్తారు అలాగా. ఆ స్టేజ్ మీద ఎవరో మనకి ఇష్టం లేని మనిషి వచ్చి కానీ అతనికి మనం చెప్పాలి నాకు శత్రువు వచ్చాడు, ఆ శత్రువు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు, నన్ను నాతో బాగా మాట్లాడుతున్నాడు అని అతనిలో చాలా మార్పు వచ్చింది, నా అతను శత్రువు కూడా చాలా మిత్రులాగా మారిపోయాడు, అతని ఆరోగ్యం బాగుండాలి, అతను సుఖ శాంతులతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం అంటుంటే ఆ శత్రువు కూడా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి చూడండి, యేసు ప్రభు కూడా చెప్తుంటాడు అతను సిలువ ఎక్కించినప్పుడు పాప వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని క్షమించండి తండ్రి అంటూ వాళ్ళని, ఎదుటి వాళ్ళ శత్రువును కూడా మనం క్షమిస్తుంటేనే మనం ఒక మన క్షమాగుణం పెరిగి మనలో ఒక శక్తి వస్తుంది, మనలో ఒక అద్వైతిక స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.